Hi friends, welcome to our channel. ఈ రోజు మన వీడియోలో వినాయకుడికి మూడవ రోజు పూజ ఎలా చేసుకున్నాము, అలాగే ఏమైనా నైవేద్యాలు సమర్పించాం అనేదే కాకుండా వినాయకుని ఇంట్లోనే అలా నిమజ్జనం చేసుకున్నాము. నిమజ్జనం చేసుకున్నప్పుడు పఠించాల్సిన మంత్రం గురించి ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం కోసం పాల తాలికలు దద్దోజనం తయారు చేశాను. ఇప్పుడు పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 4 కప్పులు వాటర్ పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకుని బెల్లం కరిగి నీళ్లు మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 కప్పుల బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. నేను ఇందులో పొడి బియ్యం పిండిని ఉపయోగించాను. మీరు గనక తడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నట్లయితే వాటర్ కొద్దిగా తగ్గించుకోండి. ఇలా 2 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం 2 కప్పుల బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపటం వల్ల బియ్యం పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మనకి మెత్తని ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీనివల్ల బియ్యం పిండి బాగా మగ్గి మనకి పాల తాలికలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ ముద్ద కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకుని ఒకసారి బాగా పిసకాలి. ఇలా పిసకటం వల్ల ఈ పాల తాలికలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మొత్తం పిసికిన తర్వాత మనకు కావలసినంత బియ్యపిండి ముద్దను తీసుకుని అరచేతిలో తాలికల్లాగా చేసుకోవాలి. ఇవి మరీ లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తాలికల్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి కానీ బియ్యపిండి కానీ రాసుకుని వీటిని చేస్తే ఇవి బాగా వస్తాయి. తాలికల్లాగే కాకుండా ఉండ్రాళ్ళలాగా కూడా కొన్ని చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్నాను. తాలికలు తయారు చేసిన తర్వాత 1 పెద్ద జామకాయ సైజ్ అంతా పిండిని ఉంచుకుని అందులో పాలు పోసి మెత్తడి పేస్ట్లాగా తయారు చేసుకున్నాను. ఎక్కడా ఉండలు లేకుండా మెత్తడి పేస్ట్లాగా తయారు చేసుకుని పక్కన ఉంచుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి 1 వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్నాను. కొబ్బరి తురుము ఫ్రై అయిన తర్వాత ఇందులో 8 కప్పుల పాలు యాడ్ చేసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 4 కప్పుల పాలు చొప్పున 2 కప్పుల బియ్యం పిండికి 8 కప్పుల పాలు యాడ్ చేసుకున్నాను. పాలు మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న తాలికలు ఉండ్రాళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఇవి విరిగిపోయే అవకాశం ఉంది, అందుకని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి పాలలో మునిగేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. 1 పక్క నుంచి కలుపుకోవాలి. బాగా కలిపేస్తే ఈ తాలికలు విరిగిపోయే అవకాశం ఉంది. వీడియోలో చూపిన విధంగా 1 పక్క నుంచి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బియ్యం పిండి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మన పాల తాలికలు అనేవి చిక్కగా వస్తాయి. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదిపి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 3 కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మాయికి పంచదార వేసిన పాల తాలికలు అంటే చాలా ఇష్టం, అందుకని తన కోసం నేను పంచదార యాడ్ చేశాను.
పంచదార యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పాలతాలికలు ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుని అది మొత్తం పాలతాలికల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వాటిని కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పాలతాలికలు వినాయకుడిని నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన 2వ నైవేద్యం దద్దోజనం తయారు చేయడం కోసం 1 బౌల్తో బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి 1 అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఈ బియ్యాన్ని కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. ఈ అన్నం అనేది మనకి మెత్తగా ఉడకాలి, అందుకని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ రానివ్వాలి. నాలుగు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. బాగా పేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్లు అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మొత్తం మెదుపుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాలు తప్పకుండా యాడ్ చేసుకోవాలి, దీనివల్ల మన దద్దోజనం టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులో 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే అల్లం కూడా సన్నగా తరిగి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న అన్నంలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1 అర లీటరు బాగా చిలికిన చిక్కటి పెరుగుని యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. పాలు వేడిగా ఉంటే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వేయించిన శొంఠి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ శొంఠి పొడిని ఈ దద్దోజనంలో తప్పనిసరిగా వేసుకోవాలి. శొంఠి పొడి వేసిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న తాలింపును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో 1 పావు కప్పు దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే మనకి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసిన నైవేద్యాన్ని వినాయకుడి దగ్గర పెట్టుకుని వినాయకుడి దగ్గర పూజ మొదలు పెట్టాను. ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజ చేసి దీపం దగ్గర పుష్పాలు ఉంచుకున్నాను. తర్వాత ఆచమనం చేసి వినాయకుడి పూజ మొదలు పెట్టాను. వినాయకుడి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజ చేసి తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః అంటూ పుష్పాలతో పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసిన తర్వాత వినాయకుడికి ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టి నేను తయారు చేసిన నైవేద్యాలను కూడా చూపించి హారతి ఇచ్చాను.
తర్వాత వినాయకుడికి నమస్కారం చేసుకున్నాను. తండ్రి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వినాయకుడికి నమస్కారం చేసుకున్నాను. తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీశాను. వినాయక చవితి వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుందో అలాగే నిమజ్జనం రోజు అంత బాధగా కూడా ఉంటుంది. వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు ఎంతో సంతోషంగా పూజలు చేస్తాము. కానీ నిమజ్జనం చేయాలంటే ఎందుకో మనసు ఒప్పదు, ఏదో బాధగా అనిపిస్తుంది. కానీ ప్రకృతి నుంచి వచ్చిన ఆ గణేషుణ్ణి మళ్ళీ ప్రకృతిలోనే కలిపేయాలి. గణేషుణ్ణి నిమజ్జనం చేయటం కోసం ఒక చిన్న ప్లాస్టిక్ కుండి తీసుకుని అందులో అడుగున కొబ్బరి పీచు వేసుకున్నాను. కొబ్బరి పీచు వేసిన తర్వాత ఇందులో మట్టిని వేసుకున్నాను. ఈ మట్టి మిశ్రమం అనేది ఎలా కలుపుకోవాలో మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. ఈ మిశ్రమంతో మొక్కలు చాలా బలంగా పెరుగుతున్నాయి. ఈ మట్టిని ఆ ప్లాస్టిక్ కుండీలో వేసుకుని మన గణేషుని నిమజ్జనం కోసం రెడీ చేసుకున్నాను. నిమజ్జనం చేసే ముందు మా అమ్మాయి సౌమ్య వినాయకుడు పాట పాడింది. ఇప్పుడు ఆ పాటను వినండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానభక్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుయ్యప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకళక్షేత్రే గురుధర్మసదారాధ్యాయ గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమట్టాయ గోజయప్రదాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణేష్ మహారాజ్ కీ జై. బోలో గణేష్ మహారాజ్ కీ జై. జై 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 బోలో గణేష్ మహారాజ్ కీ జై. వినాయకుడిని తీసుకువచ్చి కుండీలో పెట్టిన తర్వాత పసుపు కుంకుమ గంధం సమర్పించి కొన్ని గులాబీ రేకులు కూడా వేశాము. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఒక్కొక్కరిగా వినాయకుడి పైన నీళ్లు పోస్తూ నిమజ్జనాన్ని మొదలుపెట్టాము. ప్రకృతి నుంచి పుట్టిన వినాయకుడిని మళ్ళీ ప్రకృతిలోనే కలిపేయాలి. కానీ ఈ 3 రోజులు ఎంతో ఆనందంగా పూజ చేసిన మేము ఈ వినాయకుడిని ఇలా నిమజ్జనం చేయటం చాలా బాధగా అనిపించింది. ఇప్పుడనే కాదు, ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు ఎందుకో తెలియని బాధ కలుగుతుంది. ఇలా వినాయకుడు నిమజ్జనం అయితే పూర్తి చేశాము. ఈ వినాయకుడిని మట్టితో ఇంట్లోనే తయారు చేసాం కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. వినాయకుడిని మట్టితో తయారు చేసినప్పుడే వినాయకుడి పొట్టలో కాకరకాయ గింజల్ని ఉంచాము. అలాగే తలభాగంలో పచ్చిమిర్చి గింజలు కూడా పెట్టాము. అవి ఇప్పుడు ఈ వినాయకుడు ఇలా రోజు నిమజ్జనం చేయగా చేయగా ఆ మట్టి అంతా కిందకు వెళ్ళి తర్వాత మనకి మొక్కలు వస్తాయి. అప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మట్టితో వినాయకుడిని తయారు చేసినప్పుడే విత్తనాలు పెట్టుకోవడం వల్ల వినాయకుడిని మనం నిమజ్జనం చేసిన తర్వాత మనకి మొక్క రూపంలో మళ్ళీ కనిపిస్తారని తృప్తి ఉంటుంది. అలా వచ్చిన మొక్కలకి రోజు నీళ్లు పోస్తూ అందులోనే వినాయకుడిని చూసుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు ఎదురు చూస్తూ ఉంటాము. వినాయకుడి వాహనమైన ఎలకని కూడా వినాయకుడి దగ్గరే ఉంచి నిమజ్జనం చేసాము. అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఒక మంత్రం పఠిస్తూ నిమజ్జనం చేసుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే
గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మ దయోదేవాహ తత్ర గచ్చ గజాధిప. అలాగే ఈ కరోనా వల్ల ఎవరికి వారు ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాల్సి వచ్చింది. ఇలా కాకుండా వచ్చే సంవత్సరమైనా ఇంతకుముందు మనం వినాయక చవితి ఎంత ఆనందంగా జరుపుకునేవాళ్ళమో అటువంటి పరిస్థితి వచ్చేటట్లు చూడమని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుని నిమజ్జనం చేశాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.